ద్వాదశ జ్యోతిర్లింగాలు. ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన మరియు అతి పురాతనమైన దేవాలయాల్లో శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలు అతి ముఖ్యమైనవి. వీటిల్లో ఒకటి, అతి ముఖ్యమైనది, అలాగే మొట్టమొదటిది అయినది సోమనాథ్ జ్యోతిర్లింగం. అసలు ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం ఆలయం ఎక్కడుంది, అలాగే ఈ జ్యోతిర్లింగ ఆలయం యొక్క రహస్యం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలాంటి అత్యద్భుతమైన వీడియోలు మీకు మరిన్ని తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇంకా విషయంలోకి వెళ్తే, సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం. సోమనాథ్ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రలోని వేరావల్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ మొట్టమొదటిది. ఈ క్షేత్రాన్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. వారిని అందరినీ చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్ష ప్రజాపతి. అయితే చంద్రుడు ఒక్క రోహిణి మీద తప్ప మరెవరితోనూ కూడా ప్రేమగా వ్యవహరించడు. అసలు పట్టించుకోవడం మానేస్తాడు. అది చూసి మిగిలిన వారి తండ్రితో ఈ విషయాన్ని చెప్పారు. చంద్రుని పిలిపించి, చంద్ర, నా 27 కుమార్తెల్ని నీకిచ్చి వివాహం చేశాను. నువ్వు అందరినీ ప్రేమగా చూడాలి, అంతేగాని ఒక్కరిపై ఎక్కువ ప్రేమ ఒకరిపై తక్కువ ప్రేమ చూపించకూడదని హెచ్చరిస్తాడు. ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు చంద్రుడు. అంతేకాని తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉన్నాడు. అది చూసిన మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు. దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుడిని క్షయ వ్యాధి పీడితుడివి కమ్మని శాపం పెడతాడు. చంద్రుడికి క్షయవ్యాధి సోకింది. రోజు రోజుకి కృషించిపోతున్నాడు. ఇంకా భరించలేక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తనను రక్షించమని వేడుకుంటాడు. జరిగిన విషయం అంతా విన్న తర్వాత బ్రహ్మదేవుడు చంద్రునితో సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థం ఉన్నది, అక్కడికి చేరుకొని మృత్యుంజయ మంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం చేసి పంపిస్తాడు బ్రహ్మదేవుడు. ప్రభాస తీర్థమున చాలా కాలం మృత్యుంజయ మంత్రం జపం చేస్తాడు చంద్రుడు. చివరకు పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం గురించి చెప్పి, తన క్షయవ్యాధి గురించి చెప్పి తనను క్షయవ్యాధి నుంచి రక్షించమని కోరుకుంటాడు. అప్పుడు శంకరుడు దక్షుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించడం తనకు సాధ్యం కాదని, అయితే ప్రతి నెలలోనూ 15 రోజులు కాంతివంతంగా అభివృద్ధి చెందుతూ ఉంటావని, మిగిలిన పక్షం రోజులు అంటే మిగిలిన 15 రోజులు కొంచెం కొంచెం తరిగిపోవడం చెందుతావని వరమిస్తాడు. ఈ విధంగా పౌర్ణమి రోజున 16 కళ్ళతో విరాజిల్లుతూ ప్రత్యక్షంగా ఉంటాడు చంద్రుడు. మరియు అమావాస్య వచ్చేసరికి కళావిహీనమైపోతాడు చంద్రుడు. అప్పటి నుండి చంద్రుడికి వృద్ధి క్షయాలు అంటే పెరగడం తరగడం అనేది ఏర్పడ్డాయన్నమాట. తర్వాత చంద్రుడు బ్రహ్మదేవుని ప్రార్థించగా ఆయన ఇక్కడికి వచ్చి భూమిని కొద్దిగా తొలగించి లోపల తేనెతో నిండి ఉండి పైన దర్భలతో కప్పబడి ఉన్న స్పర్శలింగాన్ని బయటకు తీస్తాడు. ఆ స్పర్శలింగం యొక్క కాంతిని అందరూ చూడగా ఆ స్పర్శలింగం తట్టుకోలేంత ప్రకాశవంతంగా ఉండటంతో ఆ లింగాన్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచి దాని మీద ఒక రాయి పెట్టాడు బ్రహ్మదేవుడు. దానిని బ్రహ్మశిల అంటారు. ఈ బ్రహ్మశిల మీద బ్రహ్మదేవుడు ఒక లింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత చంద్రుని కోరిక మేరకు పరమేశ్వరుడు ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇక్కడ సోమునిచే అంటే చంద్రునిచే పూజించబడ్డాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని సోమనాథ్ క్షేత్రం అని పేరు వచ్చింది. ఈ ఆలయ నిర్మాణం ప్రకారం ఈ ఆలయాన్ని పురాణాల ప్రకారం అనేక విధాలుగా నిర్మించారని తెలుస్తుంది. చంద్రుడు ఈ ఆలయాన్ని బంగారంతోనూ, శ్రీకృష్ణుడు గంధపు చెక్కలతోనూ, మరియు రావణుడు వెండితో నిర్మించాడని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. ఇది ఈ సోమనాథ్ క్షేత్రం యొక్క రహస్యం మరియు చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. మీ శ్రేయోభిలాషులకి ఈ భక్తి వివరాన్ని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.